లేదు. రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున అంటే తెలంగాణలో కూడా ఇంకా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో పోరాటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు కలిగి రైతులకు వ్యతిరేక చట్టాలు రద్దు చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించి రైతు పండించిన పంటకు చట్టం చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం నుంచి తెలంగాణ రైతు సంఘం నుంచి నల్గొండ జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నాం. మోడీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చాడు. ముఖ్యంగా నేటికి 39 రోజుల నుంచి ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున వర్షం వచ్చినా కూడా దాన్ని కూడా తట్టుకొని నిలబడగలిగారు. ఈరోజు ఇది అంటే ఈ దేశంలో తిండి తినే ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు ఉద్యమాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కార్పొరేట్ శక్తులు రైతు దగ్గర అతి తక్కువ ధరలు తీసుకొని వినియోగదారునికి అతి ఎక్కువ ధరకు అమ్మేదానికే ఈ కార్పొరేట్ శక్తుల యొక్క కన్ను ఈ వ్యవసాయ ఉత్పత్తుల మీద పడింది. ప్రతి సంవత్సరము 68 లక్షల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తులు ఈరోజు భారతదేశంలో రైతులు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అత్యంత మరి ఇవాళ ఇన్ని లక్షల ఉత్పత్తి మీద ఇవాళ ఆదానీ అద్వానీ ఐటీసీ ఒక 5 కంపెనీలకే ఈ వ్యవసాయాన్ని మొత్తం దారాదత్తం చేసిన పరిస్థితి ఉన్నది. ఎఫ్సిఐని కూడా అంటే ఈ దేశం ఆహార ధాన్యాల్ని కూడా నిల్వ చేసే ఒప్పందము అంబానీ గొప్ప చెప్పడం అనేది దుర్మార్గమైన విషయము. ఈరోజు ఈ నిరసన ఈ ఉద్యమం ఒకవైపున రైతులు దేశభక్తియుక్తమైన యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు, ఒక పక్కన దేశంలో ఉన్న రైతులందరి కష్టార్జితాన్ని దోచి కొంతమంది కోసం పెట్టడానికి మరి దేశద్రోహిగా ఈరోజు మోడీ దేశ ప్రజల ముందు దేశద్రోహిగా నిలబడబోతా ఉన్నాడు. అందుకనే దేశంలో ఉన్న రైతులందరి సంపదని కొద్దిమంది చేతికి ఇవ్వడానికే ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసం ఈరోజు దానికి నిరసనగానే ఈరోజు మేము పండించిన టమాటాలని సుమారుగా 2 టన్నుల టమాటాలని ఈరోజు అందరికి కూడా వినియోగదారులకి పంచి ఈ ఉద్యమానికి వాళ్ళని కూడా మద్దతు తెలపాల్సిందిగా మేము కోరినాం. అందరూ కూడా దానికి మద్దతు తెలిపారు. మీడియా వాళ్ళు కూడా సహకరించాలని కోరుతున్నారు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం.